హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఐడియాస్ డేరియాలో ఉన్నారు మీరంతా ఈ వీడియోలో అయితే మా బాబు వేసుకున్నటువంటి ఈ షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఇది వచ్చేసి ఇదేం కాటన్ ఫ్యాబ్రిక్ కాదండి మామూలుగా పాలిస్టరీ అనమాట సో దీనిపైన స్టార్లు ఉండేసరికి మా బాబుకి ఫ్యాబ్రిక్ బాగా నచ్చింది నాకు కావాలి స్టార్స్ ఉన్నాయి స్టార్స్ ఉన్నాయి అంటున్నాడు సో వాడికే షర్ట్ లాగా స్టిచ్ చేద్దామని చెప్పి నేనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది మనం ఇంతకుముందు నార్మల్ షర్ట్ మెజర్మెంట్స్ తీసుకుని షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలానో చూస్తున్నాం కదా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి టీ షర్ట్ మెజర్మెంట్స్ తోటి షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలానో మీతో షేర్ చేయబోతున్నాను సో దీనికోసం అయితే క్లాత్ని ఇలాగ లెంత్ వైజ్గా ఫోర్ లేయర్స్ పైన ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి పెట్టుకుని కింద వైపు పక్కన క్లాత్ ఈక్వల్గా ఉండదు సో అందుకోసం అని చెప్పి స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకున్నాను డ్రా చేసుకుని ఇక్కడ నుండి షర్ట్ లెంత్ అనేది చూసుకుందాము షర్ట్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉంది ఇది టీషర్ట్ కదా ఆల్రెడీ మా బాబుకి సరిపోను ఉందనమాట చక్కగా అద్దినట్టుగా సో అందుకని నేను ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇందులో ఒక వన్ ఇంచ్ పైన వైపు పక్కన కింద వైపు పక్కన ఖర్చులు పోతాయి సో ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నట్టు అనమాట సో సిక్స్టీన్ ఇంచెస్ వస్తే నేను నైన్టీన్ ఇంచెస్ దగ్గర లెంత్ అనేది మార్క్ చేసుకున్నాను ఇప్పుడు విడ్త్ కూడా చూసుకుందాము టీ షర్ట్ అంటే మనకి కొంచెం టైట్గా ఉంటేనే బాగుంటుంది కదా బట్ షర్ట్ అలా టైట్గా ఉంటే బాగుండదు సో ఇప్పుడు మనం తీసుకున్న టీషర్ట్ మీద నేను కొంచెం లూజే పెట్టుకుంటున్నాను ఇది ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి వెడల్పు ట్వల్వ్ ఇంచెస్ అంటే సిక్స్ ఇంచెస్ వచ్చింది సో నేను ఎయిట్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఒక వన్ ఇంచ్ ఖర్చులు పోతాయి కాబట్టి నేను ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అది కూడా ఓపెన్స్ ఉంటాయి కదా ఫోల్డింగ్ సైడ్ నుండి కాదండి నేను మార్క్ చేసింది ఓపెన్స్ ఉంటాయి కదా ఓపెన్స్ సైడ్ నుండి ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా ఎయిట్ ఇంచెస్కే ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి ఇటు సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు కట్టి పెట్టాను అంటే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి బటన్ హోల్ బట్టి బటన్ బట్టి స్టిచ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కావాల్సి ఉంటుంది నేను ఇప్పుడు డ్రా చేస్తూ ఉంటాను కాబట్టి మీకు అర్థమవుతుంది చూడండి వీడియోని సో ఇప్పుడు మనం క్లాత్ అనేది కొంచెం ముందు జరుపుకున్నాం కాబట్టి పైన పక్కన మార్కింగ్స్ అవన్నీ సరిగ్గా కనిపించడం లేదు కదా అందుకే నేను మళ్ళీ లెంత్ అనేది మార్క్ చేసుకున్నాను చూడండి ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఫోల్డింగ్ ఉందో ఆ ఫోల్డింగ్ దగ్గర నుండి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను ఎందుకు అంటే ఆ వన్ అండ్ హాఫ్ ఇంచు బటన్ హోల్డ్ పట్టి బటన్ పట్టి కోసం అనమాట ఇలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని చూడండి నుండి కిందకి మార్కింగ్స్ అయితే పెట్టుకొచ్చేసాను పైన వైపు పక్కన లెంత్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనము షోల్డరు ఆమ్ హోల్ డీప్ నెక్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు టీషర్ట్కి వచ్చేసి షోల్డర్ అనేది చాలా చిన్నగానే ఉందండి ఇది బనియన్ క్లాత్ కాబట్టి మనకి సాగుతూ ఉంటుంది ఇది వచ్చేసి టోటల్ షోల్డర్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అట్లా ఉంది సో నేను ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకున్నాను దాన్ని ఫోల్డ్ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ వచ్చిందనమాట ఈ ఫోల్డింగ్ ఎక్కడైతే ఉందో ఆ ఫోల్డింగ్ దగ్గర నుండి సిక్స్ ఇంచెస్కి నేను షోల్డర్ మార్క్ చేసుకున్నాను ఆమ్ హోల్ డీప్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి సో ఇలా ఒక బాక్స్ టైప్లో డ్రా చేసుకుని ఆమ్హోల్ షేప్ ఉంటుంది కదా అది డ్రా చేసుకోండి కౌ స్కేల్ ఉంటే అది యూస్ చేయొచ్చు లేదంటే నార్మల్గా ఒక వన్ ఇంచ్ పెట్టి ఆ కార్నర్ దగ్గర ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా ఆమ్హోల్ షేప్ డ్రా చేసుకున్నా సరే నీట్గా వస్తుంది ఇప్పటి వరకు డ్రా చేసిన దాని ప్రకారం మనం కట్ చేసేసుకుందాము చూశారు కదా ఇప్పుడు వరకు మనం డ్రా చేసిన దాని ప్రకారం అయితే కట్ చేసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర నుండి నెక్ పార్ట్ అనేది టీషర్ట్లో ఆల్రెడీ ఉంటుంది కదా అది మెజర్ చేసుకుని కట్ చేసుకుందాము బట్ ఏంటంటే మన దగ్గ నెక్ దగ్గర నుండి షోల్డర్ అనేది క్రాస్గా ఉంటుందండి సో అందుకనే ఒక హాఫ్ ఇంచ్ వరకు హాఫ్ ఇంచు లేదంటే వన్ సెంటీమీటరు మీరు కొంచెం ఖర్చు అనేది తీసేయాల్సి ఉంటుంది నేను ఒక హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకుని నేను మా ఈ షోల్డర్ను క్రాస్గా పెట్టి మెజర్మెంట్ అనేది తీసుకుని ఒక మార్క్ చేసుకున్నాను చూడండి అది వచ్చేసి షోల్డర్ వెడల్పోతుంది ఆ మార్కింగ్ దగ్గర నుండి ఇటు క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా అది వచ్చేసి నెక్ వెడల్పోతుంది అనమాట సో నేను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్నాక మనం ఏదైతే ఖర్చు అట్టు పెట్టామో ఆ షోల్డర్ దగ్గర ఆ ఖర్చుని నేను కట్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సైడ్స్ కూడా కట్ చేసేసుకోండి షర్ట్కి ఇది వచ్చేసి మనం ఫోల్డింగ్లో కట్ డ్రా చేసుకున్నాం కదా సైడ్స్ వచ్చేసి సో అందుకే సైడ్ని కూడా సపరేట్ చేసేసుకున్నాను సపరేట్ చేసుకుని ఇప్పుడు మనం బటన్ పట్టి బటన్ హోల్ పట్టికి ఎక్స్ట్రా క్లాత్ అట్టు పెట్టుకున్నాం కదండి ఫ్రంట్ సైడ్ అది ఎక్స్ట్రా ఎక్కడ నుండి అట్టు పెట్టుకున్నాం అనేది తెలియడం కోసం పైన వైపు పక్కన కింద వైపు పక్కన చిన్న చిన్న నాట్స్ అయితే పెట్టేసుకున్నాను సైడ్లో వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఖర్చు వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేయండి ఇప్పుడు వచ్చేసి మనం లూజు ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఎందుకు అంటే ఎప్పుడైనా సరే టీషర్ట్లు అయితే మామూలుగా పైనుండి కిందకి డబ్బాలాగా ఉన్నాయి బాగానే ఉంటాయి ఈ షర్ట్స్ వచ్చేసి అలా ఉంటే బాగుండదండి కొంచెం లూజ్గా ఉంటాయి చూడటానికి కూడా అంత లుక్ అనిపించవు సో ఈ షర్ట్స్కి కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అబోవ్ వరకు ఇలా షేప్ అనేది తీసేస్తే నడుం దగ్గర చూడటానికి లుక్ చాలా బాగుంటుంది లూజ్ ఉన్నా సరే షర్టు పిల్లలకి లూజ్గా ఉన్నా సరే లుక్ అయితే చూడడానికి బాగుంటుంది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే సపరేట్ చేసేసాను సపరేట్ చేసే ముందు మనం నెక్ కట్ చేసుకోవాలి కాబట్టి మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ పైన మార్కింగ్స్ ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి దానిపైన మార్కింగ్స్ లేవు కదా ఎక్కడి నుండి స్టార్ట్ అయింది నెక్ అనేది ఆ మార్కింగ్ పెట్టుకుని చూడండి ఇలా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా సారీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలాగ నెక్ షేప్ అయితే మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకుని మనం మార్క్ చేసిన దాని ప్రకారం కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ అండి నెక్ డీప్ బట్ ఏంటంటే మీరు ఎలా అయినా నెక్ షేప్ చేసేసుకోవచ్చు లేదంటే షర్ట్స్కి ఎలా ఉంటుందంటే బ్యాక్ సైడ్ డబల్ లేయర్ పైన ఒక పట్టీ వచ్చినట్టు ఉంటుంది కదా మీకు ఆ పట్టీ కావాలి అంటే దాన్ని డిఫరెంట్గా కట్ చేసుకోవాలి ఆ షర్ట్ మెథడ్ అయితే డిఫరెంట్గా ఉంటుంది టోటల్గా అలా ఏంటంటే బిగినర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో అందుకని ఆ మెథడ్ కావాలంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేస్తున్నానండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇదేంటంటే నేను బ్యాక్స్ బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ రెండు కలిపే కట్ చేసేసుకుని బ్యాక్ సైడ్ వచ్చేసి పట్టి మెథడ్లో ఉండేలాగా పట్టి వేసినట్టుగా ఉండటం ఉండేలాగా కనిపించడం కోసం నేను ఏం చేశానంటే రెండున్నర ఇంచులు క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాను చూడండి బ్యాక్ సైడ్ రెండున్నర ఇంచుల క్లాత్ అనేది మార్క్ చేసుకుని కట్ చేసేసుకున్నాను కట్ చేసుకుని ఇప్పుడు డబుల్ పీస్ కట్ చేసుకోవాలి కదా మనం సింగిల్ పీస్ కట్ చేసాం కాబట్టి అక్కడ మనం డబుల్ పీస్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి నాలుగు ఇంచులు ఉందండి సారీ రెండున్నర ఇంచులు వెడల్పుంది కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని లెంత్ అనేది నేను ఫోర్ ఇంచెస్ దగ్గర తీసుకుంటున్నాను చూడండి మనం కట్ చేసింది రెండున్నర ఇంచులు షర్ట్ల నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఫోర్ ఇంచెస్ దగ్గర ఈ లెంత్ అనేది ఇలాగ బాక్స్ టైప్లో మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకుని కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చేసి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ క్రాస్గా ఉంది కదా దాన్ని ఇప్పుడే అయితే నేనేం మార్కింగ్ చేయలేదండి కట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను ఇది పాలిస్టర్ క్లాత్ కాబట్టి కట్ చేసేటప్పుడు కొంచెం జారిపోతూ ఉంటుంది క్లాత్ ఇలాంటివి ఏమైనా మెజర్ పెట్టుకు మెజర్మెంట్ పెట్టుకుని ఆ ఫ్యాబ్రిక్ తోటి కట్ చేసుకుంటున్నారంటే బిగినర్స్ అయితే కనుక మీరు పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది చూసారు కదా ఇలా అయితే కట్ చేసేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ నెక్ను కూడా డ్రా చేసుకుని కట్ చేసుకుందాము వెడల్పు ఎక్కడ వరకు అయితే మనం షర్ట్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఒక మార్క్ చేసుకున్నాను నెక్ డీప్ వచ్చి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ని ఇలాగ కవ్ స్కేల్ తోటి షేప్ చేసుకున్నాను మనం కాటన్ ఫ్యాబ్రిక్ అయితే డైరెక్ట్గా షేప్ చేసుకోవచ్చు కానీ పాలిస్టరీ అయితే అట్లా రావట్లేదండి కొంచెం తిత్తుల్లాగా వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం ఈ పీసెస్ అనేది అటా ఎలా అటాచ్ చేసుకోవాలన్నది చూద్దాము ఇప్పుడు ఏదైతే రైట్ పార్ట్ ఉందో ఆ రైట్ పార్ట్ షర్ట్ పీస్కి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఆ రైట్ పార్ట్ అనేది టచ్ అయ్యేలాగా పెట్టుకోండి ఏదైతే పైన లోపల వైపు పక్కకి వెళ్ళిపోవాలో ఫ్యాబ్రిక్ అదైతే పైన వైపు పక్కకి షో అయ్యేలాగా ఇలా పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని పాదం విడుతులు కుట్టు వేసుకొచ్చుకోండి చూడండి ఇలా కుట్టుకున్నారు కదా ఇలా కుట్టుకున్న తర్వాత ఎడ్జ్లో కూడా ఒక కుట్టు వేసుకోండి కుట్టు వేసుకుంటే చక్కగా నిలబడుతుంది చూడటానికి లుక్ కూడా చాలా బాగుంటుంది సో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలాం కదా వాటిని ఇలాగ బటన్ బటన్ హోల్ పట్టీకి ఫోల్డ్ చేసుకుని స్టిచెస్ వేసుకొచ్చుకోండి ఒక పట్టీ వచ్చి ఒక సైడే కుట్టు వేసుకున్నాను ఇంకో పట్టీ వచ్చేసి ఎడ్జ్లో కూడా కుట్టు వేసుకున్నానండి ఎందుకంటే అది బటన్ హోల్ పట్టి పైన వేపు పక్కకు వస్తుంది కాబట్టి చూడటానికి లుక్ బాగుంటుందని చెప్పి సో వీటికి మనము పాకెట్ కూడా అటాచ్ చేద్దాము ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీరు కావాలంటే పాకెట్ పెట్టుకోవచ్చు లేదంటే లేదు పాకెట్ని స్కిప్ చేయవచ్చు ఇది వచ్చేసి నాది ఒక డ్రెస్కి స్లీవ్స్ అండి ఈ అసలు అన్ షేప్లో ఉన్నాయి అటాచ్ చేసుకున్నా కూడా అసలు ఏం సెట్ అవ్వట్లేదు స్లీవ్స్ సో అందుకే నేను వీటిని వదిలేసేసి సపరేట్గా స్లీవ్స్ తెచ్చుకుని అటాచ్ చేసుకున్నాను ఈ స్లీవ్ ఏంటంటే ఆ స్టార్ కలర్స్లో ఉంది కదా పాకెట్ ఇలా పెడితే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి నేను ఈ ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తున్నాను ఈ పాకెట్ లెంత్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనమాట ఇలా మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకుని స్క్వేర్ టైప్లో డ్రా చేసుకున్నాను మీరు కావాలంటే ఇలా స్క్వేర్లో టైప్లో అయినా సరే పాకెట్ అటాచ్ చేయొచ్చు లేదంటే కింద వైపు పక్కన కొంచెం నేను డ్రా చేసిన పరంగా షేప్ అయినా చేసుకోవచ్చు ఇలాగా కొంచెం షేప్లో అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదంటే స్క్వేర్లో అయినా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు బిగినర్స్ అయితే స్క్వేర్ అయితే బెస్ట్ నీట్గా కుదురుతుంది ఎందుకంటే కొంచెం పాలిస్టర్ క్లాత్ అయితే కనుక స్క్వేర్ పెట్టుకుంటేనే బాగుంటుంది నిలవదు కాబట్టి కాటన్ అయితే కనుక మనం ఐరన్ చేసేసుకుంటాం కాబట్టి మనకు నచ్చిన షేప్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి రయ అండి ఈ పాకెట్కి పెట్టిన ఫ్యాబ్రిక్ వచ్చేసి దీన్ని ఇప్పుడు మనం షర్ట్ని షోల్డర్ అటాచ్ చేసుకున్న తర్వాత పాకెట్ అటాచ్ చేసుకుందాము ఈ లోపు మీరైతే ఫోల్డింగ్స్ పక్కన ఎడ్జెస్ ఉంటాయి కదా మీకు ఎలా కావాలో ఆ షేప్లో ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకుని పక్కన పెట్టేసేసుకోండి పక్కన పెట్టుకున్నాక షోల్డర్ జాయింట్ ఫినిష్ అయిన తర్వాత పాకెట్ అటాచ్ చేసుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన మనం ఇంతకుముందు పట్టీగా అని చెప్పి రెండు పీసులు అటాచ్ చేసాం కదండి ఆ రెండు పీసులు కాదు ఒక్క పీసుకు మాత్రమే మీరు షోల్డర్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ షోల్డర్ జాయింట్ అయితే చేసుకొచ్చుకోండి ఒక సైడ్ చేసేసుకున్నారు కదా ఇంకొక పీస్ని ఇలా వదిలేయాలన్నమాట ఇలా వదిలేసేసి ఇప్పుడు ఏంటంటే ఖర్చు కనిపించుకోకుండా మనం షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాము ఇప్పుడు అటాచ్ చేసింది కూడా ఖర్చు లోపలికి వెళ్ళిపోతుందనమాట ఇలా రావాలి అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుని ఇంతకుముందు ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో అదే కుట్టు పైన కుట్టు వేసుకొచ్చుకోవాల్సి ఉంటుంది నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మీకు అర్థం అవడం కోసం ఇప్పుడు షోల్డర్ ఏదైతే ఉందో మనం అటాచ్ చేసుకున్నది దాన్ని ఒక సైడ్ నుండి ఇంకొక సైడ్కి ఇలాగ రివర్స్లో తిప్పుకొని తిప్పుకొని ఇంతకుముందు కుట్టు ఏదైతే ఉందో అదే కుట్టు పైన కుట్టు వేసుకొచ్చుకోండి చూడండి ఇలా కుట్టుకున్నాము ఇలా కుట్టుకున్నాక ఫ్యాబ్రిక్ కొంచెం లోపలకి ఉన్నట్టుగా ఉంటుంది దాన్ని మొత్తాన్ని బయటికి లాగేయండి అంతే అండి చాలా సింపుల్ మీకు ఖర్చు కనిపించదు ఖర్చు అంతా లోపల వైపు పక్కకి వెళ్ళిపోతుంది షర్ట్ బయట వైపు పక్క కానీ లోపల వైపు పక్కన కానీ ఇక్కడైతే మన షోల్డర్ జాయింట్ చేసుకున్న చోట ఖర్చు కనిపించదు ఇలా కనుక చేసుకుంటే మనం ఖర్చు కనిపించుకోకుండా షోల్డర్ జాయింట్ ఎలా చేసుకోవాలి షేప్ బెల్ట్ జాయింట్ ఎలా చేసుకోవాలన్నాయి వీడియోస్ కూడా పెట్టున్నాను మీరు కావాలంటే ఒకసారి అవి చెక్ చేయండి సో ఇప్పుడు మనం పాకెట్ కూడా అటాచ్ చేసుకుందాము పై నుండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను సైడ్లో వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నుండి మనం పాకెట్ ఒక కార్నర్ అనేది టచ్ అయ్యేలాగా పెట్టుకుని పాకెట్ అటాచ్ చేసుకోవాలండి ఇది కిడ్స్కి పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు వచ్చేసి స్లీవ్ కటింగ్ కూడా చూద్దాము ఫోర్ లేయర్స్ పైన క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకున్నాను నాలుగు మడతల పైన క్లాత్ని ఇలాగ ఫోల్డ్ చేసుకుని కింద వైపు పక్కన క్లాత్ అనేది ఈక్వల్గా ఉండదు కదా సమానంగా ఉండదు కదా అందుకోసమని చెప్పి ఒక లైన్ డ్రా చేశాను అక్కడ నుండి స్లీవ్ ఫోల్డింగ్ కోసమని ఒక వన్ ఇంచ్ వరకు ఇంకొక లైన్ డ్రా చేసుకున్నాను స్లీవ్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి ఐదు ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన వైపు పక్కన ఖర్చు పోతుంది కాబట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర నేను ఈ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను సెకండ్ లైన్ ఉంది కదా సెకండ్ లైన్ దగ్గర నుండి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి లైన్ అయితే మార్క్ చేసుకున్నాను అక్కడ నుండి రెండు ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఈ లైన్ స్లీవ్ షేప్ చేసుకుంటాం కదా అందుకోసం అని చెప్పి ఇక్కడ వరకు స్లీవ్ షేప్ అనేది దిగాలి అని అని చెప్పి ఆ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను పెద్దవారికి అయితే కనుక మూడు మూడున్నర ఇంచులు అలా చేస్తాం కదా చిన్నపిల్లలకి రెండు ఇంచులు అయితే సరిపోతుంది ఈ పాలిస్టర్ క్లాత్ పైన స్లీవ్ షేప్ చేసుకోవాలైనా మనకి రాదండి క్లాత్ జారిపోతూ ఉంటుంది ఈ కౌస్కేల్ అనేది బాగా యూజ్ అవుతుంది స్లీవ్ రౌండ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను నేను ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకుని సైడ్లో కూడా మీరు మీ షర్ట్ ఉంటుంది కదండి సుమారుగా కిట్సే కాబట్టి ఒక సిక్స్ టు సెవెన్ ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోతుందండి పైన చంక రౌండ్ దగ్గర కూడా ఇప్పుడు మనం స్లీవ్ని డ్రా చేసిన దాని ప్రకారం కట్ చేసేసుకుందాం స్లీవ్కి మిడిల్ అని తెలియడం కోసం పైన వైపు పక్కన కింద వైపు పక్కన నాట్స్ పెట్టేసుకోండి నాట్స్ పెట్టుకుని ఇలా స్లీవ్స్ అనేవి ఓపెన్ చేసి ఒక సైడ్ కొంచెం ఖర్చు తీసేయండి ఈ ఖర్చు ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం కొంచెం ఖర్చు తీసేస్తాం కదా స్లీవ్స్కి అందుకొని షర్ట్కైనా సరే ఇలా కొంచెం ఖర్చు తీసేస్తే బాగుంటుంది ఇప్పుడు వచ్చి స్లీవ్కి కింద వైపు పక్కన ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చెస్ వేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచెస్ వేసుకొని ఐరన్ చేసేసుకోండి లే లేదంటే ఎడ్జ్లో కుట్టు వేసుకోండి కింద వైపు పక్కన కూడా ఇప్పుడు సేమ్ మనం డ్రెస్సెస్కి కానివ్వండి బ్లౌజెస్కి కానివ్వండి ఎలా అయితే స్లీవ్ జాయిన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అదే పద్ధతిలో స్లీవ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ మీరు ఒకసారి ఎందుకంటే మనం పట్టి వేసుకున్నాం కాబట్టి ఒకసారి షోల్డర్ మిడిల్ ఎక్కడొస్తుందో చూసుకోండి చూసుకుని ఆ మిడిల్ స్లీవ్ మిడిల్ రెండు టచ్ అయ్యేలాగా పెట్టుకోండి బ్యాక్ బ్యాక్కి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా స్లీవ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేస్ చేసుకుని ఎప్పుడైనా సరే షోల్డర్ మిడిల్ దగ్గర నుండి స్లీవ్ జాయింట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది షోల్డర్ మిడిల్ నుండి స్లీవ్ జాయింట్ స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక చివర లేదా ఫస్ట్ ఒకవైపు పక్కన స్టిచ్చింగ్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ ఇంకోవైపు పక్కన స్లీవ్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇలాగా రివర్స్లో ఫోల్డ్ చేసుకుని లోపల వైపు పక్కకు ఫోల్డ్ చేసుకుని సైడ్ జాయింట్ కూడా చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ విడుతులోనే మనం షర్ట్ అంటే ఎక్కువ ఏం ఖర్చు వదిలిపెట్టుకోము ఒక హాఫ్ ఇంచ్ విడుతులోనే సైడ్ జాయింట్ కూడా చేసేసుకోండి సైడ్ జాయింట్ ఫినిష్ అయినాక చూడండి నేను కింద వైపు పక్కన ఫోల్డ్ చేసుకుని స్టిచ్చెస్ వేసుకుంటే షర్ట్ అనేది ఫినిష్ అయిపోతుంది ఇంకా కాలర్ ఒక్కటి మాత్రమే మిగులుంటుందండి చూడండి కింద వైపు పక్కన కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్చెస్ వేసుకొచ్చుకున్నాను అంతే అండి ఇంకా మనం కాలర్ అటాచ్ చేసుకుంటే షర్ట్ అనేది ఫినిష్ అయిపోయినట్టే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కదా కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతా బాయ్ బాయ్